మహబూబ్నగర్ పట్టణంలో కోట్లు వెచ్చించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. వాటిని లబ్ధిదారులకు అందించే విషయం తాత్సారం చేస్తున్నారు. వాటిని ఎప్పుడెప్పుడు ఇస్తారా అని నిరుపేదలు ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ సిపిఎం నేతలు ఆందోళనకు దిగారు. తాము గూడు లేక వర్షంలో తడుస్తున్నారని పేదలు చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా మహబూబ్నగర్ కరెస్పాండెంట్ మణిప్రసాద్ అందిస్తారు. ప్రకటించిన డబల్ బెడ్రూమ్ వెంటనే తమకు ఇవ్వాలంటూ కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టర్ ముట్టడి కార్యక్రమం ఇచ్చారు. తమకు కేటాయించిన డబల్ బెడ్రూమ్ ఇంటిని మరొక పెంచారు. ఇంతవరకు కూడా డబల్ బెడ్రూమ్ ఇవ్వట్లేదు అంటూ కూడా వాళ్ళు మండిపడుతున్నారు. ప్రస్తుతం మనతో సిపిఐ సంబంధించి కొద్ది నాయకులు ఉన్నారు. అలాగే చెప్పండి అమ్మా, డబల్ బెడ్రూమ్ సంబంధించి ఏమంటున్నారు? డబల్ బెడ్రూమ్ ఇండ్లు 2007 నుంచి పోరాటాలు చేస్తూనే ఉన్నాము. పోరాటాలు చేసి 60-60 గజాలు సర్వే నెంబర్ 523 కిరస్తాన్పల్లిలో ఇచ్చిండ్రు. అయితే అది కట్టుకోవాలని అనే వరకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మీరు కట్టుకునే మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము కట్టిస్తాము, మీరు దాంట్లో ఉండండి అని అంటే సరే అని అన్నాం. కొంతమంది అప్పులు చేసి బేస్మెంట్లు లేపినరు, బునాదులు లేపినరు. అయితే కట్టుకోవాలి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది కట్టిస్తుంది, మేము ఉండాలని అనుకున్నారు. చాలామంది బీదవాళ్ళే ఉన్నారు. మొత్తము అనుకునే వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత శ్రీనివాస్ గౌడ్, ఇదే శ్రీనివాస్ గౌడ్, టీకే శ్రీదేవి కలెక్టర్, వీళ్ళు ఏమన్నారంటే మీ 60 గజాల భూములు మాకు ఇవ్వండి, మేము డబల్ బెడ్రూమ్లు కట్టిస్తాం అంటే పేదలందరూ అడ్డుపడ్డాం. మాకు డబల్ బెడ్రూమ్లు వద్దు, మీరు కావాలంటే ఇంకెక్కడన్నా కట్టి ఇవ్వండి, కానీ మాకు 60 గజాలు చాలు, మేము అప్పో చేసి మేము గుడిసెలో ఏమో వేసుకొని ఉంటామంటే వినకుండా సరే మీకు డబల్ బెడ్రూమ్లు ఇస్తామని మాకు అడ్డగించి వాళ్ళు డబల్ బెడ్రూమ్లు కట్టిన తర్వాత కేసీఆర్ పాత తోట, వీరన్నపేట, పాత పాలమూరు ఈ మూడు ఏరియాలు తిరిగి మీకు డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పిండు. మరి ఆ మూడు ఏరియాలే ఓట్లు వేసిండ్రా, మిగతా వాళ్ళు ఓట్లు వేయలేరా? అందరు ఓట్లు వేసినందుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. అయితే ఆ మూడు ఏరియాల వాళ్ళకే ఇచ్చిండ్రు. ఆ మూడు ఏరియాలలో కౌన్సిలర్లకు అప్పచెప్తే కౌన్సిలర్లు మొత్తం వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ దగ్గరలకు, అంతా వాళ్ళ బంధువులకు ఇచ్చిండ్రు. ఆ డబల్ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళ కూడా ఇప్పటి వరకు ఇక్కడ మహీంనగర్ ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేవు. కావాలంటే మీరు ఎన్క్వైరీ చేయండి, ఎన్ని చాలా ఇండ్లు వెళ్తాయి. గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళ కూడా అక్కడ డబల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు. అసలైన పేదవాళ్ళకి ఇవ్వకుండా శ్రీనివాస్ గౌడ్ కేసీఆర్ ఏమన్నాడంటే, ఎవరు కిరాయిలకు ఉండొద్దు, అందరికి మేము డబల్ బెడ్రూమ్లు కట్టిస్తామని అన్నారు. మరి ఎవరికి కిరాయిలకు లే ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, ఏమన్నా ఇస్తలేరు. మొత్తం జాబ్లు ఉన్న వాళ్ళకు, వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకు, టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారు తప్ప పేదవాళ్ళకి ఎవరికి ఇవ్వడం లేదు. కాబట్టి ఇప్పుడు మేము అన్ని చేసి చేసి విసుగు చెందింది. ఇప్పుడు ఇప్పుడైనా కలెక్టర్ వచ్చి మాట్లాడాలి, ఏదో ఒకటి విషయం ఇస్తామా ఇయ్యమా అనేది. ఇయ్యమంటే మేము అందరం కలిసి డ్యూటీ పని పోయి తాళాలు ఇరగొట్టి ఉంటాం. ఇప్పటికీ వర్షాకాలంతో పాటు నీటి నిండిపోయాయి, ఉన్న ఇళ్లలో డబల్ బెడ్రూమ్ సరిపోవట్లేదు అంటున్నారు, ఏమంటారు? ప్రభుత్వము కావాలనే కాలయాపన చేస్తూ ఉంది. ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004 నుంచి 2012 వరకు దపదపాలుగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇల్లు ఇళ్ల స్థలాలే ఇచ్చిండ్రు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు, అవి పిట్టగూడు లేకుండా మేము అల్లుడు వచ్చినా బిడ్డ వచ్చినా అందరికీ సరిపోయే రకంగా ఇంటి ముందర బర్రె కట్టేసుకునేటట్లు, మేకప్ కట్టేసుకున్నట్లు నేను డబల్ బెడ్రూమ్ కట్టిస్తానని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రచారం చేసుకొని 2 సార్లు అధికారంలోకి వచ్చింది. కానీ కట్టినటువంటి డబల్ బెడ్రూమ్లు ఈరోజు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. దాంట్లో పందులు, కుక్కలు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకొరకు పంచలేదని మేము అడుగుతాను. అధికారికంగా లిస్టు ప్రకటించారు, ప్రకటించే వాళ్ళందరికీ వెంటనే లిస్టు ప్రకటించే వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని మేము అడుగుతాను. పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు ఇండ్లు మునిగిపోతా ఉన్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి బట్టలు బొట్టలు మొత్తం ఈరోజు మునిగిపోయి ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉన్నా కూడా మహీంనగర్ పట్టణంలో నిర్మించినటువంటి 1600 ఇండ్లు ఎవరు కేటాయించకుండా ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నారు. తక్షణమే పంచాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో జనగామలో మిగతా జిల్లాలో ఏ రకంగా అయితే తాళాలు బలగొట్టి ఇండ్లు ఆక్యుపై చేసుకుని ఆ పద్ధతిలో సిపిఎం ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేసీఆర్ హుజురాబాద్లో ఇండ్లు ఇస్తాడు, హుజురాబాద్లో ఇంటికి 10 లక్షలు ఇస్తాడు, అక్కడ డబల్ బెడ్రూమ్ వస్తాం. ఇక్కడ మాత్రం మహీంనగర్ జిల్లాలో నిర్మాణమైనటువంటి జడ్చర్లలో ఎరమనగుట్టలో నిర్మైనటువంటి ఇండ్లు పంచడం, మహీంనగర్ జిల్లా కేంద్రంలో డ్యూటీపల్లిలు కానీ చక్కని రాయి కానీ మిగతా ప్రాంతాలు కట్టే ఎందుకు వాళ్ళకి లబ్ధిదారులకు ఇవ్వడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లా ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా మేము ఇళ్లలోకి వెళ్తాం, ఆ రకంగా తాళాలు పగలగొడతామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది, ఎలక్షన్లో ఓట్ల కొరకు రాజకీయాలు చేస్తూ ఉంది. ఈ ఓట్ల రాజకీయాలు కాదు, నిజమైన లబ్ధిదారులకు తక్షణమే ఇండ్లు ఇవ్వకపోతే ఇంకా ఉద్యమం తీవ్రమైతేనే జైలుకైనా వెళ్తాం, కేసు పరిస్తాం. ఇప్పటికీ సిపిఎం నాయకుల పైన
18 కేసులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ రకంగా ప్రజలను భయభ్రాంతులు చేసి అరెస్ట్ చేస్తాం, జైల్లో పెట్టామంటే ఈ కాకమ్మ కొత్తలకు తెలంగాణ ప్రజలు వీరోచితంగా పోరాడతారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవంలో భాగంగా ఈ పోరాటం కొనసాగుతూ ఉంది. ఒకవైపు ఢిల్లీలో మోడీ, రెండోవైపు కేసీఆర్ ఈరోజు నియంత్రిత ధోరణితో పోలీసులను ఉపయోగించి ఉద్యమాలు నడుస్తాం అంటే ఇది సాధ్యం కాదు. తిరగబడేటువంటి ప్రజలు వీరోచితంగా తెలంగాణ కొరకు ఏ రకంగా పోరాడుతున్నారో డబల్ బెడ్రూమ్ కూడా ఆ రకంగా పోరాడతామని ఈ ప్రభుత్వానికి, ఈ పోలీసులకు, ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ పోరాటం చాలా ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, లిస్టు ప్రకటించరు, ఎందుకొరకు ఇవ్వడలేదని మేము అడుగుతా ఉన్నాం. ఆ తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని గమనించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. అర్హులైన అందరికీ వెంటనే డబల్ బెడ్రూమ్ ఇవ్వాలి, లేనిచో దాడులు కొనసాగించైనా డబల్ బెడ్రూమ్ స్వాధీనం చేసుకుంటామనుకుంటూ సిపిఎం సిపిఎం పాటు నిరుపేదలు హెచ్చరిస్తున్నారు. కెమెరామ్యాన్ అల్తాఫ్తో మణిప్రసాద్, సీవీఆర్ న్యూస్, మహబూబ్ నగర్.